ఛానల్. ఈరోజు నేను జున్ నా ఛానల్లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. అది జున్ను. అది ఎలా ప్రిపేర్ చేయాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కర్డ్ కావాలండి, గట్టిగా ఉన్న కర్డ్. కండెన్స్ మిల్క్, ఇది మిల్క్ మేడ్ అని కూడా అంటారు. ఇది మిల్క్ పౌడర్, ఇది మిరియాల పొడి, ఇది ఇలాచీ పొడి, ఇది ఫుల్ క్రీమ్ పాలు. ఇప్పుడు ప్రిపేర్ చేయడం ఎలాగో చూద్దాం. 1 కప్ పెరుగు తీసుకున్నానండి, గట్టిగా ఉన్న పెరుగు. ఇది బాగా బీట్ చేయాలి, ఉండలు లేకుండా అసలు మొత్తం మిక్స్ అయ్యేలాగా బీట్ చేయాలి. చాలా స్మూత్గా అయింది కదండి, ఇలా స్మూత్గా అయిపోవాలి పేస్ట్ మొత్తం. పెరుగు మొత్తం అసలు ఇలా క్రీమీ టెక్స్చర్ రావాలి. ఇప్పుడు 1/3 కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిల్క్ పౌడర్ కూడా చాలా బాగా కలిసిపోయిందండి దీంట్లో. ఇప్పుడు నేను దీంట్లో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను, ఇది స్వీట్నెస్ కోసం. మీరు కండెన్స్డ్ మిల్క్ కాకపోతే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ వడకట్టుకోవాలి బెల్లం. దాని చిన్న చిన్న మట్టి అవన్నీ ఉంటాయి కదా, అందుకని వడకట్టుకుని తీసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ కూడా బాగా కలిపేయాలి దీంట్లో, బాగా మిక్స్ అవ్వాలి. ఇది కూడా మొత్తం కలిసిపోయిందండి, అంత నీట్గా మొత్తం అంతా ఇక్కడ ఉండలు లేకుండా అంత నీట్గా కలిసిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను పాలు యాడ్ చేస్తున్నాను. ఈ పాలు పచ్చిపాలండి, అసలు నేను కాయలేదు. ఫుల్ క్రీమ్ మిల్క్ పచ్చిపాలు యాడ్ చేస్తున్నాను. ఇది ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా వస్తుందండి జున్ను. బాగా మిక్సింగ్ ఇంపార్టెంట్, చాలా చాలా బాగా మిక్స్ చేయాలి. అంత మొత్తం అంతా కలిసిపోయేలా మిక్స్ చేయాలి. ఒకవేళ బెల్లంతో చేసుకుంటే మాత్రం మీరు స్ట్రైనర్తో వడకట్టుకుని చేసుకోండి. నేను మిల్క్ మేడ్ వాడాను కదా, ఇది బాగా మిక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు నేను దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేస్తాను. నేను ఇక్కడ స్టీల్ బౌల్ తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకోవాలి మొత్తం. షిఫ్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నాను. దీనికి నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ పోసానండి. ఇడ్లీకి పెడతాం కదా మనం, ఇడ్లీకి పోసేటప్పుడు పెడతాం అలాగా ఇడ్లీ పోసేటప్పుడు పెట్టినట్టు పెట్టాలి. ఒక స్టాండ్ పెట్టాలి దీనికి, ఒక స్టాండ్ పెట్టి దీని లోపల ఈ గిన్నెలాగా సమానంగా వంకర పడకుండా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మిరియాల పొడి యాడ్ చేయాలండి. మిరియాల పొడి ఎందుకు యాడ్ చేస్తారంటే జున్నులో బాగా డైజెషన్ బాగుంటుందని మిరియాలు యాడ్ చేస్తారు ఎక్కువ. ఇప్పుడు నేను కొంచెం ఇలాచీ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది రైస్ కుక్కర్లో పెట్టేశానండి, రైస్ కుక్కర్లో పెట్టేశాను. పైన మూత పెట్టి ఇది క్లోజ్ చేయాలి, ఆన్ చేశాను. ఇప్పుడు కరెక్ట్గా 25 మినిట్స్ అలాగ ఉంచుకొని చూడాలి, మధ్యలో చూసుకుని ఒకసారి. మినిట్స్ అయిందండి, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూస్తున్నాను. ఒక నైఫ్ పెట్టి చెక్ చేద్దాం. ఏమనుకోకుండా క్లియర్గా వచ్చేసింది కదా, అంటే జున్ను రెడీ అయిపోయింది. ఇంక ఇది పక్కన ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి 1 అవర్ తర్వాత చూద్దాం. రెడీ అయిపోయింది కదండి, ఒక్కసారి నైఫ్తో ఎడ్జెస్ మొత్తం ఇలాగ అనుకుందాం. ఎడ్జెస్ మొత్తం ఫ్రీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ప్లేట్ మీద ఇలా పెట్టి ఉల్టా చేశాక పీసెస్ ఇలా వచ్చినాయి. అచ్చు స్వీట్ షాప్లో దొరికే జున్ను ఇలా వచ్చినాయి. నేను ఒక పీస్ జూమ్ చేసి చూపిస్తాను మీకు. నేను ఆవుపాలు యూజ్ చేయడం వల్ల, థిక్ మిల్క్ అయినా ఆవుపాలు యూజ్ చేయడం వల్ల నాకు బ్రేక్ అయిపోయింది. మీరు గేదె పాలు యూజ్ చేస్తే మీకు రియల్ జున్ను టేస్ట్ మాత్రం జున్నులాగే ఉందండి. ఇది జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు దగ్గర పెట్టి. టేస్ట్ మాత్రం అచ్చు జున్నులాగే ఉంది, కాకపోతే ఆవుపాలు వాడడం వల్ల కొంచెం బ్రేక్ అయింది. మీరు ఈసారి ఆవుపాలు గేదెపాలు వాడి ట్రై చేయండి. ఇంకా నేను ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టలేదు. మీరు 1 అవర్ దాకా ఫ్రిడ్జ్లో చిల్ అయిన తర్వాత అప్పుడు తీసి కట్ చేయండి, అప్పుడు షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఎవరికి ఇష్టం ఉందండి జున్ను.
నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.